సుప్రీం కోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతకమని మీరెవరు అడగడానికి మీరెవరు అడగడానికి అంటున్నా ఈ రోజు రాత్రి బగలు నా కుటుంబం కోసం కష్టపడుతూ తప్పు చేయకుండా ఎవరి ముందర చేయి చాచకుండా ప్రజల కోసం ప్రజలకు సర్వీస్ చేస్తూ మహిళల హక్కుల కోసం పోరాడుతూ మహిళా సాధికారత కోసం పోరాడుతూ దాదాపుగా 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో మహిళలందరితో సభా శనిపించుకుంటూ వాళ్ళ ఆశీర్వాదంతో రెండు సార్లు మీరు ఓడించిన తెలుగుదేశం పార్టీ దాంట్లో నుంచి బయటకు వచ్చి ఈ రోజు జగనన్న ఆశీస్సులతో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను ఇప్పుడు మంత్రి కూడా అయితే మీ కడుపు మంటతో నా జీవితాన్ని ఎలాగైనా సర్వనాశనం చేయాలని తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది అనేది అందరూ గమనిస్తున్న విషయం నేను సూటిగా ఈ రోజు అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని మీ పార్టీ కోసం ప్రచారం చేసిన సినిమా ఆర్టిస్టులందరిని కూడా ఇలాగే మాట్లాడతారా రికార్డింగ్ డాన్సులు చేసుకునే వాళ్ళు బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసేవాళ్ళు లాడ్జిల్లో పనుకునే వాళ్ళని ఈరోజు మీ పార్టీలో ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ అనే జయసుద గారైనా జయప్రద గారైనా శారద గారైనా దివ్యవాణి అయినా కవిత అయినా ఎవరైనా కూడా వచ్చారు కానీ మీరు చేస్తున్న అసహ్యమైన పనులు మహిళల్ని ఎంత చీపుగా ఒక ఆట వస్తువుగా చూసే మీ విధానం మహిళల్ని ఏ విధంగా ప్రచారానికి వాడుకొని ఆ తర్వాత వాళ్ళు రాజకీయంగా ఎదగాలంటే వాళ్ళని తొక్కేసే విధానం చూసి అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు ఎందుకు ఈరోజు ఒక్కరు కూడా మీ పార్టీలో మహిళలు లేకుండా వెళ్ళిపోతున్నారో ఒకసారి మీ మనస్సాక్షిని అడిగితే మీకే అర్థమవుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళని కూడా సొంత అక్కలాగా సొంత చెల్లెలాగా అందరినీ ఆశీర్వదించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెలందరికీ కూడా అండగా నిలబడి మహిళా సాధికారత రావాలి అని మహిళా సాధికారత దిశగా అందరినీ అడుగులు వేయిస్తూ మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ముందుకు నడుస్తుంటే ఈరోజు మహిళల మీద ఇంత దారుణంగా మాట్లాడుతూ వారు అసలు బయటకు వచ్చి వర్క్ చేయడానికే సిగ్గుపడే విధంగా వారి పిల్లలు బయటకు వచ్చి చదువుకోవాలంటే తల ఎత్తుకోలేని విధంగా ఇలాంటి అబద్ధాలు ఇలాంటి నీచమైనవి చేస్తూ ఉంటే అలాంటి వాటిని ఎంకరేజ్ చేసే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ని కానీ పవన్ కళ్యాణ్ని ఏం చేయాలి మహిళలంతా కలిసి తరిమి కొట్టాలా వద్దా అనేది ఒకసారి మహిళలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు ఇది నేను ఎందుకు ప్లే చేశానంటే ఇది నేను ఏదో మంత్రిని కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలని కాదు మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఉద్యోగం చేసేవాళ్ళైనా ఇంట్లో వంట చేసేవాళ్ళైనా అందరూ మహిళలే ఏ మహిళకైనా మనసు ఉంటుంది చేయని తప్పుకు నింద వేసి ఆమెను అవమానపరిచి ఆమె గొంతు నొక్కాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా ఈరోజు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తున్నా మీకు దమ్ముంటే నా డిపార్ట్మెంట్లో నేను పని చేయలేదా మాట్లాడండి మీకు ధైర్యం ఉంటే నా నియోజకవర్గానికి రండి గతంలో 30-40 ఏళ్లలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేశారు ఈ 4.5 సంవత్సరాల్లో నేను ఏం చేశానో చూపిస్తాను దాని మీద డిబేట్ చేయండి మీరు నా గొంతు నొక్కాలనుకుంటే అది మీ వల్ల కాదు నా ప్రాణం ఉన్నంత వరకు జగనన్నకి సపోర్టివ్గా మహిళలకి సపోర్టివ్గా మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాను మీరు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూనే ఉంటాను ఇలా గనక తప్పుడు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఈసారి నేను వదిలిపెట్టను ఎంత దూరం వరకైనా పోరాడతాను ఈరోజు అరెస్ట్ చేశారని బండారు సత్యనారాయణ మూర్తిని వదిలేను ఖచ్చితంగా డెఫమేషన్ సూట్ వేస్తాను న్యాయ పోరాటం చేస్తాను మహిళ గురించి ఎవడైనా మాట్లాడాలి చెత్తగా దిగజారుడుతనంగా అంటే భయపడే విధంగా ఖచ్చితంగా నేను స్టెప్స్ తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను నేను ఒక స్త్రీనేనండి నాకు జరిగింది నేను ఎప్పుడు మర్చిపోను ఏంటి నా మీద చూపిస్తారు నేను ఇట్లాంటి దాని అట్లాంటి దానని నేను ఎవరికి నేను నిరూపించుకోవక్కర్లేదు నా మనస్సాక్షి అనేది ఉంటుంది అది మా ఆయన నమ్మితే చాలు నాకు వేరాలు ఏం వాగినా అది మనకు అనవసరం అది ఇక్కడ ఉండే స్త్రీలని కూడా నేను ఆ సందేశం ఇవ్వాలనుకుంటున్నాను
మొగాడేదైనా మాట్లాడతారండి, అదేం పట్టించుకోబాకండి. వాళ్ళు పనిలేని వాళ్ళు అట్లానే బాగుతారు. వాళ్ళు మర్చిపోతున్నారు ఒక ఆడది తల్లి భార్య అని. ఈ సృష్టికి మూలకర్త ఆడదనేది వాళ్ళు మర్చిపోయారు. అట్లానే నేను మీ అందరికీ చాలా రుణపడి ఉన్నాను, ఎస్పెషల్లీ మహిళలకి. అన్ని రకాల వర్గాల నుంచి వచ్చి మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఆ కాన్ఫిడెన్స్, ఆ బలం, ఆ సంతోషం కుటుంబంలా కూడా మేము మర్చిపోలేము. ఇది జరిగింది. సో నేనేమంటానంటే మీరందరూ కూడా శాంతియుతంగా మనందరం కలిసి పోరాడుదాం. మన జీవితాలు స్వచ్ఛంగా మంచిగా హ్యాపీగా ఉండాలని మనం పోరాడుదాం. అట్లానే యువగళంకి వస్తే లోకేష్ చేసే యువగళం అది ఇప్పుడు జనరేషన్ యువతలకి, వాళ్ళకి ముందు ఎట్లా ఏమి చేస్తే వాళ్ళకి బాగుంటుందని ఆయన పాదయాత్ర స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసిందండి, ఫస్ట్ ముందల ఆయన మాట్లాడే వాహనం ఎత్తుకెళ్ళిపోయారు. దాని తర్వాత వాహనం ఎత్తుకెళ్ళిపోయారు, దాంట్లో స్పీకర్ సిస్టమ్ అన్నీ ఉంటుంది, అన్నీ ఎత్తుకెళ్ళిపోయారు. పర్వాలేదు, అది అయిపోయింది. ఏదో అతను పాదయాత్ర చేసుకుంటా స్పీకరు, ఒక మైకు, తర్వాత ఒక స్టూలు. ప్రజలకు ఆయన ఇచ్చే స్పీచ్ ఇచ్చేప్పుడు నేను నుంచున్నట్టు ఆయన కూడా నుంచుని ఇవ్వాలి కదండి. ఆ స్టూలు ఇంకా పని లేదు పోలీసు వాళ్ళకి, అది కూడా ఎత్తుకెళ్ళిపోయారు. ఏది ఎత్తుకెళ్ళినా ఏది ఆగదండి, మనం ముందుకెళ్తాం. ఎవరు ఆపినా, ఎవరు ఏమి చేసినా మనం అందరం ముందుకెళ్దాం. చెయ్యి చెయ్యి కలిపి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్తో మన అందరం ముందుకెళ్లాల్సింది. అట్లానే మాజీ ఎంపీ తోట సీతామహాలక్ష్మి కాదండి, సీతామహాలక్ష్మి గారిని, ఆవిడ హాస్పిటల్లో ఉంటే, ఆవిడకి 70 ఏళ్ళు, ఆవిడ 70 ఏళ్ళు, ఆవిడ హాస్పిటల్లో ఉంటే అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు ఆవిడ చేస్తుందని ఆవిడ మీద నిందలు మోపారు. ఏమైనా అర్థం ఉందా అండి? 70 ఏళ్ళు ఆవిడకి, ఒక స్త్రీకి అవసరమా అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు? అట్లా ఒక్కళ్ళని కాదు సార్, చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గం కుప్పంలో కూడా మహిళలు వాళ్ళ నిరసనలు ప్రదర్శించేటప్పుడు వాళ్ళని కూడా అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు అని పెట్టి బొక్కలో దొయ్యటం. ఇంకేం పని లేదా అండి పోలీస్కి? వాళ్ళ డ్యూటీ వాళ్ళు మర్చిపోతున్నారా అండి? ఇదా అండి వాళ్ళు చేసేది? స్త్రీ అనేది మర్చిపోయి కూడా ఇట్లాంటి పిచ్చి పనులన్నీ చేయటానికే వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ ఏది చెప్తే అది చేయటం. తర్వాత అట్లానే ఇప్పుడు క్యాండిల్ ర్యాలీ అని స్త్రీలు ర్యాలీ తీశారు సార్కి సపోర్ట్గా, వాళ్ళని కూడా అంతే అట్లానే తీసుకెళ్ళి పోలీస్ వ్యాన్లో పెట్టడం. ఎక్కడంటే అక్కడ పోలీసు వాళ్ళ ఇష్ట రాజ్యంగా పనిచేయటం.